సీఎం జగన్ అరాచకాలు అన్యాయాల్ని ప్రజల్లో ఎండగట్టేందుకే బస్సు యాత్ర అన్నారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. బస్సు యాత్రతో ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా మేనిఫెస్టోలోని అంశాల్ని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. రచ్చబండ కార్యక్రమంతో క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వారిలో భరోసా నింపడానికే బస్సు యాత్ర చేస్తున్నామన్నారు కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్. కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ప్రారంభమైన బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో 10 రోజుల పాటు సాగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. భవిష్యత్తుకు గ్యారంటీ టీడీపీ అనే కార్యక్రమంతో ఆర్ఫై జోన్ టీడీపీ నేతలు ఈరోజు కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. మన వద్ద ఉమ్మడి అనంతపురం జిల్లా చెందిన నేతలు ఉన్నారు, కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంటతో పాటు పరిటాల శ్రీరామ్ లాంటి నేతలంతా కూడా ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, యాత్ర ఉద్దేశం ఏంటి? యాత్ర ఈరోజు ప్రారంభించారు కదా, ఎట్లా ఉంది స్పందన? గత నెల 28వ తారీఖున మహానాడు సందర్భంగా మా అధినేత భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రజల గురించి ఆలోచన చేస్తుంది, రాష్ట్రం గురించి ఆలోచన చేస్తుందనే ఆలోచనలో భాగంగానే ఒక మినీ మేనిఫెస్టోని భవిష్యత్తు గ్యారంటీ అనే పేరు మీద సూపర్ సిక్సర్గా విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రకంపనలు మొదలైనాయి. అదే రకంగా రాష్ట్ర ప్రజల ఆలోచనలో పెనుమార్పులు కూడా వచ్చినాయి. ఏ రకంగా 4 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్రం ప్రజలు, అన్ని రకాలుగా భవిష్యత్తు గురించి ఆందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఈ వాళ్ళ భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే గ్యారంటీ ఉంటుందనే ఆలోచనతోనే ఈరోజు ఈ భవిష్యత్తు గ్యారంటీ మేనిఫెస్టోని చూసిన ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఏదైతే పొందపరిచినటువంటి అంశాలు ఉన్నాయో భవిష్యత్తు గ్యారంటీలో, మహిళల్ని, యువకులని, నిర్వీర్యమైపోతున్నటువంటి యువతని కాపాడుకోవాలనే ఆలోచనతోనే ముందుకు వస్తోంది. అంతేకాదు, దారిద్ర్య రేఖ దిగువనున్నటువంటి కుటుంబాలని ధనికులుగా చేసే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఎన్నికలను ఎదుర్కోబోతుందనేది సుస్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన ఉంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అన్ని రకాలుగా అధోగతి పాలైనటువంటి వాళ్ళ జీవితాలు కావచ్చు, అస్తవ్యస్తమైనటువంటి జీవితాలు కావచ్చు, అధోగతి పాలైనటువంటి రాష్ట్ర భవిష్యత్తును కావచ్చు కాపాడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట చెప్పితే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారని గతంలో కూడా అనుభవం దృష్ట్యా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ సూపర్ సిక్సర్ అనేది ఖచ్చితంగా ఒక సిక్సర్ కొట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కదిరి నుంచి బస్ యాత్ర మొదలైందండి. ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు మొత్తం అందరు రోడ్ల మీదకి వచ్చేసి ఆ బస్సులో వచ్చిన నాయకులు, అంటే జోన్ 5కి సంబంధించిన నాయకులు, రాయలసీమ జిల్లాకు సంబంధించిన నాయకులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఘన స్వాగతం కదిరి ప్రజలు పలుకుతున్నారు. అందుకంటే ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు వదిలిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ప్రజలంతా కూడా యాక్సెప్ట్ చేశారు. బ్రహ్మాండంగా మాకు మా జీవితాలు మారబోతున్నాయి ఈ మేనిఫెస్టో ద్వారా అని చెప్పి ముఖ్యంగా మహిళలు భావిస్తున్నారు. కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా తిరిగేటప్పుడు ఎక్కడికక్కడ రచ్చబండ కావచ్చు, మరి దాంతోపాటు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, అంటే మేజర్ ప్రాజెక్ట్స్ క్లస్టర్గా మొత్తం పనులన్నింటికి ఉపయోగపడేది ఏదైతే ఉంటాయో ఆ సమస్యలన్నింటి కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు వీళ్ళు చేస్తున్న అవినీతిని, దానిలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ బస యాత్రలో అందరూ ప్రశ్నించబోతున్నాము. మరి దాంట్లో కూడా రేపు పొద్దున చేయాల్సిన పనులు, అంటే నియోజకవర్గంలో ఏ పనులు చేస్తే రేపు ప్రజలకు ఉపయోగపడుతుంది, నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అనే విషయాల అంశాల మీద కూడా ఖచ్చితంగా చర్చ ఉంటుందండి. ఒక్కసారి అనే అవకాశంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు ప్రజల్ని ఎంత మోసం చేయాలో అంతా చేశాడు. నవరత్నాలు అన్నాడు, 9వ రత్నం అవినాష్ రెడ్డి వచ్చాడు, 10వ రత్నము 11వ రత్నము ఇంకెవరోసారో తెలిసిపోతాం జనానికి. కాబట్టి మోసపోయినామనే జనానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భవిష్యత్తు, మీ భవిష్యత్తు మా గ్యారంటీ అని చెప్పి చెప్పాడో అది నమ్మారు. ఆ నమ్మకాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకెళ్లే దానికోసమే ఇంకా ఉధృతంగా ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఒక్కసారి అనేటువంటి దీంతో ఎంత మోసపోయారనేటువంటి విషయాన్ని తెలియజేసి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి జనాన్ని ఇంకా ఉత్సాహంగా ముందుకు నడిపించే ప్రయత్నంలో భాగంగానే ఈ బస్సు యాత్ర ప్రారంభించాం. ఇది మోసపోయిన ఏపీ ప్రజలను చైతన్యం చేసి ఖచ్చితంగా వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సూపర్ సిక్స్ అంటూ టీడీపీ మినీ మేనిఫెస్టోని ఏదైతే ప్రకటించిందో వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర దోహదపడుతుంది అంటున్నారు ఆర్ఫై జోన్కు చెందిన టీడీపీ నేతలు. కెమెరామెన్ శేఖర్తో చంద్రశేఖర్, TV5, కదిరి.